ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో దేవుని పాదసన్నిధిలో చేరి ఈ క్రిస్మస్ దినాలలోకి ప్రవేశించిన మనతో క్రిస్మస్ మెసేజ్ అనగా యేసుక్రీస్తు యొక్క జననం గురించి ఆయన లోకములో ఎందుకు పుట్టవలసి వచ్చిందో పుట్టిన ఆయన మన కొరకు ఏమి చేయవలసి వచ్చిందో ఏమి చేయడానికి వచ్చిన ఆయనని మానవులుగా ఉన్న మనందరం ఆయన ఏమి చేస్తున్నామో ఇవన్నీ కూడా లేఖన భాగంలో కొన్ని మాటలు మనం వినడానికి దేవుడు మరొక సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అంటే గడిచిన సంవత్సరాలన్నీ కూడా క్రిస్మస్ దినాలను ఆచరిస్తున్న మన జీవితాలలో క్రిస్మస్ ద్వారా యేసుక్రీస్తు మనలో జన్మింప చేసే రీతిలో లేక మనము ఆయనను ఆహ్వానించే రీతిలో లేక బాప్తిసం పొందిన మనలో ఆయన నివసించే రీతిలో ఆయన ఆహ్వానించకపోయినప్పటికీ కూడా తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు యొక్క ప్రేమపూర్వకమైన హృదయం ద్వారా మనల్ని కాపాడుతున్న దేవునికి మనము ఎంతో కృతజ్ఞతా భావంతో ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన్ని సేవించాలి, ఆయన వెంబడించాలి, ఆయన అనుకరించాలి అన్న సత్యాన్ని లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అందుకనే దేవుని వాక్యాన్ని మనం ప్రస్ఫుటముగా గమనించినప్పుడు ఒక సత్యాన్ని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. తండ్రి అయిన దేవుడి లోకములో జీవించినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన ప్రేమించిన ప్రజలను అనేక రీతిలుగా కాపాడి సంరక్షించి పోషించినప్పటికీ కూడా ఏ ప్రజలనైతే ప్రేమించాడో ఆ ప్రజలు ఆయన మాటకు లోబడకపోవటం వల్ల లోబడకపోవటమే కాకుండా అనేక రకమైన ఆచారపూర్వకమైన పారంపర్యమైన జీవితాన్ని జీవించడానికి వారు పూనుకొనటం వల్ల దేవుడు విసుగు చెందినట్టుగా లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అంటే ఆయన విసుగు చెందిన ఆయన తండ్రి అయిన దేవుడే తండ్రిగా ఉన్న ఆయన తన బిడలమైన మన పట్ల మన ప్రవర్తన పోట విసుగు చెందినప్పటికీ కూడా ఆయన 400 సంవత్సరాలు మౌనముగా ఉండి ఆయన స్వార్యపూర్ణ మనల్ని విడిచిపెట్టడం ఇష్టం లేక ఆయన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు అని అంటే ఇశ్రాయేలు మారు మనసు పొందుటకును పాపక్షమాపణ పొందుటకును తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు రక్షకునిగాను అధినేతలు అధిపతిగాను హెచ్చించి ఈ లోకానికి పంపినట్టుగా లేఖన భాగంలో మనం విన్నాం. అంటే ఎందుకు పంపించాడంటే మారు మనసు పొందాలి అని. మారు మనసు పొందడానికి యేసుక్రీస్తుకి ఎటువంటి అధికారాన్ని ఇచ్చాడంటే ఒక రక్షకునిగాను ఒక అధిపతినిగాను ఆయన హెచ్చించి ఈ లోకానికి పంపించాడు. అంటే హెచ్చింపబడిన ఆయన ఒక అధికారాన్ని కలిగిన ఆయనను సన్మానిస్తారని గౌరవిస్తారని ప్రేమిస్తారని ఆయన మాటకు లోబడతారని అనేక రీతిలుగా దేవుడు మనలను మన ఆలోచనను గ్రహించిన వాడై ఉండి ఆయన కుమారుడు పంపించాడు. కానీ ఆయన కుమారుడు పంపించినప్పటికీ కూడా ఆయన ఏం చేశామో చరిత్ర మనకు చెప్తూ ఉంది. ఏం చేస్తున్నామో క్రైస్తవ మనుగడ మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ దినము దేవుని యొక్క వాక్యములో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించడం గల కారణాలు అనేకమున్న కొన్ని కారణాలు ఈ దినం ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ లేఖన భాగంలో స్పష్టంగా తెలియపరుస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించాడు. ప్రేమించిన ఆయన వారిని విడిపించడానికి పరలోకముండి భూమికి దిగి వచ్చి వారిని విడిపించి వారికి ఒక నాయకునిగా ఎన్నుకొని నాయకుని చేతిలో వారి జీవితాన్ని పెట్టి అయ్యా నీవు నడిపించాలి, నీవు విడిపించాలి, నీవు వారికి సంరక్షకుడుగా వారికి కాపరిగా నీవు ఉండాలని ఒక నాయకుడిని ఎన్నుకొని వారికి ఆ నాయకుడి చేతిలో 200,000 కాలిబలాన్ని పెట్టి ఆయన తిరిగి తండ్రి వద్దకు వెళ్ళినట్టుగా లేఖన భాగం మనం స్పష్టంగా చూస్తున్నాం. అంటే ఎప్పుడైతే దేవుడు ప్రేమించిన ప్రజలను విడిపించడానికి ఆయనే దిగి వచ్చిన వాడే ఉండి కష్టాల్లో ఉన్నవారిని ఇబ్బందుల్లో ఉన్నవారిని వెట్టి పనులు చేస్తున్న వారిని ఆర్థికపరమైన ఇబ్బందులతో కొట్టుబెట్టాడుతున్న వారిని ఆయన విడిపించి పాలుతేలు ప్రవహించే దేశం నడిపించడానికి ఒక నాయకుడిని ఎన్నుకొని నాయకుడి ఆధీనంలో వారిని చేతి నుంచి ఆయన తిరిగి వెళ్ళిన విధానం మనం లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ప్రేమించిన ప్రజలు దేవుణ్ణి ఏం చేశారు? తండ్రి అయిన దేవుడు ప్రేమించిన ఆ ప్రజలే ఆ ప్రజలు దేవుణ్ణి ఏ విధముగా విసిగించారు అన్నది మనం చూస్తే 2 మాటలు లేఖన భాగంలో చదవాలని ఆశపడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకములోనికి రావటానికి ప్రియకుమారుడు యేసుక్రీస్తుని కన్యగర్భమున జన్మింపచేయటానికి కారకుడు ఏ కారకుడు తండ్రి అయిన దేవుడైనా ఎందుకొరకు పంపించవలసిన అవసరం వచ్చిందో లేఖన భాగంలో చూద్దాం. ప్రవక్త ద్వారా ప్రవచన రూపంగా తెలియపరుస్తున్న మాట యెషయా గ్రంథం 7వ అధ్యాయము 13-14 వచనాలను ఒకసారి చదువుదాం. అతడు ఇలాగ చెప్పాను,
దావీదు వంశస్థులారా వినుడి మనుషులను విసికించుట చాలదనుకొని నా దేవుణ్ణి కూడా విసికింతురా కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును ఇది ప్రవచన రూపముగా ప్రవక్త అయిన యెషయా ప్రవక్త ద్వారా తెలియపచ్చిన మాట అంటే కన్యక గర్భమున ఒక కుమారుని కనునని ఒక సూచన ప్రాయంగా వారికి తెలియపచ్చారు ఎందుకు సూచన ప్రాయంగా తెలియపచ్చవ ఆవశ్యకత ఎందుకు వచ్చింది ప్రవచన రూపంలో అంటే వారు ఆ కాలంలో ఉన్న ప్రజలు దేవుణ్ణి విసికించారట దేవునే కాకుండా మానవులను కూడా విసికించట చాలదనుకొని మానవులంటే ఎవరంటే ఎవరైతే వారిని నాయకులుగా ఎన్నుకొని వారు నడిపించారో ఎవరైతే ప్రవక్తలుగా ఎన్నుకొని వారిని ప్రవక్తలుగా స్థిరపచ్చాడో ఎవరైతే రాజులుగా న్యాయాధిపతులుగా దేవుడు ఏర్పచ్చి వారిని నడిపించడానికి ఒక ఉన్నతమైన అధికారం చేత వారికి నడిపింపు చేయడానికి అధికారం ఇచ్చినారో వారు బోధించినప్పటికీ కూడా వారు వినల ఆజ్ఞలు ఇచ్చాడు విధులు ఇచ్చాడు కట్టడలు ఇచ్చాడు అనేక రకములైన జీవ మార్గాన్ని వారికి తెలియపరుస్తూ కూడా ఉన్నప్పుడు వారి మాటలు కూడా వారు వినల వినకపోగా వారిని విసికించారు ఎలా విసికించారో మన అందరికీ తెలుసు 40 సంవత్సరాల ప్రయాణములో 4 దినాలు ప్రయాణం కావాల్సిన ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో అనేకమైన అద్భుత కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ నాయకుడైన మోషేని అహరోనును విసికించిన విధానం మనం చూస్తూ ఉన్నాం వారు విసుగు చెందిన వారయండి దేవునితో అపహా దేవునితో పోరాటం చేసి వారు చెప్పిన మాటలు మనం చూస్తున్నాం ఈ విధంగా మోషే పలుకురాడు అడియా నీవు వారిని వెట్టి పనులు చేస్తున్నప్పుడు వారిని విడిపించావు కనుక నువ్వు వారిని శిక్షించద్దు వారిని వారికి ఆ వారిని మరణపాలు చేయొద్దు కానీ వారిని కాపాడు వారి నిమిత్తం నన్ను ఏం చేసినా పర్వాలేదని ఒక గొప్ప ఆలోచనతో మోషే చెప్పిన మాట మనం చూస్తున్నాం ఎందుకని నాయకుడుగున్న మోషే ఎందుకు ఆ మాట అనవలసి వచ్చిందనంటే ప్రజలు విసికించినప్పటికీ కూడా దేవుడు వారిని ప్రేమిస్తున్నాడన్న సత్యాన్ని మోషే ఎరిగిన వాడే ఉన్నాడు ప్రేమించిన నాయకుడిని కాదు దేవుడు ప్రేమించింది అనంటే ఏ ప్రజలనైతే ఆయన ఏర్పరచుకున్నాడో ఏ ప్రజలనైతే ప్రేమించాడో ఆ ప్రజలను దేవుడు ప్రేరేపి ప్రేమించాడు కనుకనే మోషేని ఒక నాయకుడిగా ఎన్నుకున్నాడు ఎందుకని మోషేని విసికించినప్పటికీ కూడా అందుకని మోషే వారిని ఒక మాట అన్నప్పుడు దేవుడు కూడా ఆ మోషే నాయకత్వాన్ని తీసి పక్కన పెట్టిన విధానం మనం చూస్తున్నాం ద్రోహులారా అన్న మాట ఒకే ఒక మాట మోషే అన్నాడు విసికించారు వారు ఆహారం ఇస్తున్నప్పుడు కానీ లేకపోతే నీరు ఇస్తున్నప్పుడు కానీ లేకపోతే ప్రయాణ మార్గంలో అనేకమైన కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు కానీ వాటన్నింటించి తప్పించడానికి దేవునికి మొరపెట్టి దేవుని దగ్గర నుంచి సహాయం పొందినప్పటికీ కూడా వారు మోషే నాయకుడిని వారు విసికించిన విధానం మనం విసుగు చెందిన ఆయన ఏమన్నాడంటే ద్రోహులారా అని ఒకే ఒక మాట దేవుడు ప్రేమించిన ప్రజలను అన్న మాటను బట్టి అక్కడ దేవుడు అన్న మాట ఏంటంటే నీవు కానీ అహరోను కానీ ఈ ప్రజలను కనానులోనికి తీసుకొని పోరని ఆయన సెలవిచ్చానన్నమాట లేఖన భాగంలో ముందు ఎందుకు తీసుకొని వచ్చాడు అంటే కనాను దేశానికి తీసుకొని వెళ్ళడానికే మోషే నాయకత్వంలో ఆయన ఏర్పరిచిన విధానం మనం చూస్తున్నాం కానీ ఎప్పుడైతే ప్రజలు ఆయనను విసికించినప్పటికీ కూడా దేవుడు మోషే ప్రార్థన మోషే నమ్మకస్తుడిగా జీవించిన వ్యక్తిగా ఉన్నాడని దేవుడు ఎప్పుడైతే ఆయన చేసిన ప్రార్థనలు విని ఇశ్రాయేలు ప్రజల పట్ల మేలు చేస్తూ వారిని పోషించున్నాడు పోషించిన విధానాన్ని బట్టి తండ్రైన దేవుణ్ణి విసికించినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా ప్రజలను దూషించకుండా వారు అడిగింది అడిగినట్టుగా వారికి ఇస్తూనే వచ్చాడు ఆయన ఏమాత్రం ఆయన విసుగు చెందిన వ్యక్తిగా ఆ దినాల్లో లేడు ఎప్పుడు విసుగు చెందాడు ఎందుకొరకు దేవుడు విసుగు చెందవలసి వచ్చింది తండ్రి అయిన దేవుడు విసుగు చెంది తన కుమారుడు పంపిస్తానని కన్యక గర్భమున పుడతాడు ఇమ్మానుయేలుని ఆ నామకరణం చేయబడిన యేసు పుడతాడని ఎందుకు ప్రవచన రూపంగా ఎందుకు ముందుగానే తెలియపరచవలసి అవసరించిందంటే ఆయన విసుగు చెందాడు అని లేఖన భాగంలో మనం చూస్తున్నాం ఎందుకు విసుగు చెందాడు ప్రజలుగా సంఘ కాపర్లుగా ఉన్నవారు కానీ సంఘ నాయకులుగా ఉన్నవారు కానీ లేకపోతే ఆ దినాల్లో ఉన్న ప్రవక్తలు కానీ ఆ దినాల్లో అపోస్తులు కానీ ప్రజలక నడవడికను బట్టి వారు విసుగు చెందినప్పటికీ కూడా దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడు కానీ ఇక్కడ దేవుడే విసుగు చెందినట్టుగా లేఖన భాగం మనం స్పష్టంగా తెలియకపోసా ఎందుకు విసుగు చెందాడో రెండు వచనాలు చదువు ఒకటి అదే యెషయా ప్రవక్త ద్వారా తెలియపస్తున్న మాట 1:14 చదువుగా మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు
అవి నాకు బాధాకరములు వాటిని సహింపలేక విసికి ఉన్నాను ఇది మొట్టమొదటి కారణం ఆ రోజుల్లో దేవుడు మేరుడు కొరకు ఆహారం కొరకు నీటి కొరకు కాపుదల కొరకు వస్త్రాల కొరకు నీడ కొరకు శత్రు భయముతో బాధపడుతూ భయపడుతూ విసికించినప్పటికీ కూడా వాటన్నిటిని ఆయన చేశాడు ఒచ్చుకొని దీర్ఘ శాంతం కలిగిన తండ్రిగా ఉండి అవన్నీ కూడా వారి పట్ల చేశాడు కానీ దేవుడు దేన్ని బట్టి విసుగు చెందాడంటే వారు అడిగిన దాన్ని బట్టి కాదు సుమా వారు అవసరత నిమిత్తం అడిగినందుకు కాదు దేవుని కొరకు ఆయన విసుగు చెందాడంటే అక్కడ మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు హేయములు అవి నాకు బాధాకరములు వాటిని సహింపలేక విసికి ఉన్నాను అని తండ్రి అయిన దేవుడే ప్రవక్త అయిన యెషయా ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాట మనం చూస్తున్నాం విసుగు చెందవలసిన ఆవశ్యకత తండ్రికి ఎందుకు వచ్చిందనంటే అమావాస్య ఉత్సవములు అన్న దగ్గర మనం చూస్తున్నాం ఈరోజు కూడా మనం చూస్తున్నాం సెమి క్రిస్మస్ అనే ఉత్సవాలు చేస్తున్నాం ఈ సెమి క్రిస్మస్ ఉత్సవాల వల్ల దేవుడు సంతోషిస్తాడా అనంటే సంతోషించే దేవుడు కాదు ఎందుకు కాదనంటే ఈ ఉత్సవాలు చేయటం వల్ల ఈ సెమి క్రిస్మస్ చేయటం వల్ల బాగుగా జరుగుతున్న సంఘాన్ని అతలాకుతలం చేస్తున్నది సంఘటనలు మనం చూస్తున్నాం జగడాలతో వ్యాజ్యాలతో బహుమానముల కొరకు గిఫ్ట్ కొరకు లేకపోతే స్టేజీ మీద పేరు పిలవలేదని లేకపోతే అవకాశాలు ఇవ్వలేదని లేకపోతే నా పిల్లలకి మా పిల్లలకి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు అనేక రకాల ఆలోచనలతో జగడాలు ఆడుతూ ఉన్నారు ఈ జగడాలు ఆడటం వల్ల ఎవరు చూస్తున్నారంటే లోకము చూస్తుంది లోకము చూసి ఎవరిని అవమానపరుస్తుందంటే తండ్రి అయిన దేవుణ్ణే అవమానపరుస్తుంది క్రీస్తు సంఘాన్ని ఆయన శరీరముగా ఆయన పోల్చుకున్నప్పుడు శరీరము చేర్చబడి మనం ఐక్యతతో ఉండటానికి ఆయన బలం చేసే ఆధిక్యతను మనకి ఇచ్చినప్పటికీ కూడా ఐక్యతను కోల్పోతున్నాం ఇక్కడ జరిగే మాట అదే అమావాస్య ఉత్సవ కాలములను నియామక కాలములు నాకు హేయములు అంటే ఉత్సవము హేయములుగా ఉన్నవి ఏంటి ఉత్సవాలు అంటే సెమి క్రిస్మస్ క్రిస్మస్ దినాలను చేసే కార్యాలు సెమి క్రిస్మస్ దినాలు దేవునికి హేయమంట వాటి వల్ల ఆయన బాధాకరములుగా ఉన్నాయి ఎందుకు బాధాకరములు అంటే ప్రార్థించే కుటుంబాలు చెదిరిపోతున్నాయి సంఘాలు చెదిరిపోతున్నాయి విశ్వాసులు చెదిరిపోతున్నారు చెదరడమే కాకుండా చీలిపోతున్నారు వేరు పచ్చబడిన వారే ఉంటున్నారు అన్న సత్యాన్ని మనం చూస్తూనే ఉన్నాం ఇటువంటి హేయమైన కార్యాల వల్ల ఇటువంటి ఉత్సవ కార్యాల వల్ల దేవుని ఆత్మ దుఃఖపడుతుంది తప్ప అది సంతోషం లేదన్న సత్యాన్ని ప్రవక్త ద్వారా తెలియపరిచిన మాట మనం చూస్తున్నాం అయితే సెమి క్రిస్మస్ చేయకూడదా అనంటే ఖచ్చితంగా వాక్య ప్రకారంగా అది విరుద్ధమే చేయకూడదు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఆ డబ్బును వెచ్చించి జగడాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది డ్యాన్సులు వేయటం సినిమాల పాటలకో లేకపోతే దేవుని పాటలుగా ఆయా రకాలైన మ్యూజిక్ల ద్వారా ఏర్పాటు చేసుకొని చేయటమో అది దేవునికి ఘనపరచబడుతుందా దేవునికి మహిమకరముగా ఉందా అనంటే మనం చూస్తూనే ఉన్నాం అది దేవునికి అవమానకరంగానే ఉంది తప్ప అది దేవునికి మహిమకరముగా లేదు అందుకనే ఆయనకు బాధాకరముగా ఉన్నదంటున్నాడు ఆయనకు అటువంటి కార్యములు హేయములుగా కనపడుతుంది అన్నాడు అటువంటి కార్యములు హేయములుగా బాధాకరములుగా ఉన్నవి కాబట్టే ఆయన విసికి ఉన్నానని లేఖన భాగం మన స్పష్టంగా తెలియపరుస్తున్నాడు కనుక తండ్రి అయిన దేవుడు విసుగు చెందిన వ్యక్తిగా ఉన్నాడు అందుకనే 7వ అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టడానికి గల కారణం తండ్రి అయిన దేవుడు విసుగు చెంది 400 సంవత్సరాలు మౌనముగా ఉండి ఒకవేళ ఈ మౌనమున్న కారణములైనా సరే ప్రజలు మారారేమో దేవునికి దేవుడు దూరస్తులుగా ఉండటం ద్వారా అనేకమైన కష్టనష్టాలు ఎదుర్కొని దేవుడు మరలా మా కొరకు ఈ లోకానికి వస్తే మేము మేలు పొందగలుగునట్లుగా ఆయన ఆశ్రయిస్తామేమో అన్న ఆ నమ్మకమైన హృదయము తండ్రిని కలిగి ఆయన కుమారుని ఈ లోకానికి పంపాడు గతంలో మనం ధ్యానం చేశాం ఎందుకు పంపాడు అనంటే గౌరవి సన్మానిస్తారని ఆయన కుమారుని లోకానికి పంపారని లేఖన ఉపమాన రీతిలో చెప్పిన మాట మనం చదివాం అనేక మందిని పంపించాడు ఆయన పనివారిని అనేక మందిని పంపిస్తూనే ఉన్నాడు ఇప్పటికీ పంపిస్తూనే ఉన్నాడు కానీ పనివారి మాట మనం వినక ఆయనను కూడా తృణీకరించే రీతిలో ఆయనను కూడా చంపివేసే రీతిలో మన ప్రవర్తన విధానం ఉంది అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు అందుకనే ఉత్సవ కాలములను అవి నాకు హేయములుగా ఉన్నవి అవి నాకు బాధాకరములుగా ఉన్నవని తండ్రి అయిన దేవుడే ఎంతో దుఃఖంతో చెప్తున్న మాట మనం చూస్తున్నాం ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట
ఎందుకు బాధాకరంగా ఉన్నది అని అంటే ఆయన విసుగు చెందాడండి. క్రైస్తవ మనుగడ ఎలా ఉండాలో అలా ఉండకుండా పేరు కొరకు ప్రఖ్యాతల కొరకు అనేక ఇంతకుముందు రోజుల్లో ఉన్నవి పురాతన కాలములో బ్రిటిష్ వారు లేక అనేక దేశాల నుంచి మిషనరీస్కి వచ్చి సంఘాన్ని కట్టిన ఆ సమయంలో ఈ సెమికిస్మస్లు ఉన్నాయని అంటే లేవు లేవు కాబట్టి సంఘాలు కట్టబడ్డాయి కుటుంబాలు కట్టబడ్డాయి కుటుంబాలు విశ్వాసముతో దేవుని భయముతో ముందుకు సాగిన విధానం కనపడింది ఆ రోజుల్లో ఉన్న ప్రేమ ఈ రోజుల్లో లేకపోగల కారణం ఇదే ఉత్సవ కాలములను నియమించుట ద్వారా ప్రేమ సచ్చిపోతుంది ఆ ప్రేమ లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే కుటుంబాలు కుటుంబాలుగా అతలాకుతలమవుతున్నాయి సంఘాలు సంఘాలుగా చెదిరిపోతూ ఉన్నాయి దేవుని వాక్యాన్ని మనం ప్రస్ఫుటముగా గమనించాల్సిన అవసరత ఎంతైనా ఉంది యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు ఈ లోకములో ఎందుకు రావాల్సి వచ్చిందనంటే తండ్రి అయిన దేవుడు విసుగు చెందాడు కాబట్టి ఆయన కుమారుని పంపించాడని చెప్తున్నాడు ఎందుకు పంపించాడు అనంటే మనం చేసే హేయ క్రియల వల్ల ఆయన విసుగు చెందాడు ఉత్సవ కాలములను మనం నియమించుకొని దాన్ని అనుసరిస్తున్నావు దాన్ని ఆచరిస్తున్నాం కనుకనే దేవుడు దాన్ని హేయముగా భావిస్తూ అటువంటి కార్యముల పట్ల ఆయన బాధపడుతూ ఆయన విసుగు చెందినవాడే ఉన్నాడు అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా విసుగు చెందినవాడే ఉండి ఏం చేస్తున్నాడు అని అంటే ఆయన మౌనముగా లేడు విసుగు చెందినవాడే ఉండి ఆయన విసుగు చెందటం వల్ల ఏం జరుగుతుందంటే 15 వచనంలో నాకు రాయబడిన మాట ఈ రోజుల్లో జరుగుతున్న సంఘటన మన ప్రార్థనకు జవాబు రావట్లేదు ఎందుకు రావట్లేదు అని అంటే అక్కడ రాయబడిన మాట ఒకసారి చదువుదాం యెషయా గ్రంథం మొదట అధ్యాయం 15 వచనం మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి మిమ్మల్ని కడుగుకొనుడి శుద్ధి చేసుకొనుడి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి కీడు చేయట మానుడి మేలు చేయ నేర్చుకొనుడి తండ్రి లేని వారికి న్యాయం జరిగి జాగ్రత్తగా విచారించుడి హింసింపబడు వారిని విడిపించుడి తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి ఆయన చెప్తున్న మాట దేవుడు చేయవలసిన దేవుని పట్ల విశ్వాసం ఉంచిన ప్రతి క్రైస్తవుడు చేయవలసిన కంటే కీడుని విసర్జించి మేలు చేయాలి అందుకే నాకు స్పష్టంగా రాయబడిన మాట ఎందుకు మేలు చేయాలి అంటే ఇక్కడ 17 వచనంలో అంటాడు మీరు కీడు చేయటం మానుడి మేలు చేయ నేర్చుకునుడి అంటున్నాడు ఎందుకు కీడు చేయటం మానాలి ఎందుకు మేలు చేయటం నేర్చుకోవాలంటే మేలు వల్ల దేవుని కృపను పొందుతాం మేలు వల్ల దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మనకు దేవుడు అనేకమైన మేలుల చేత సంతృప్తిపచ్చే దేవుడుగా ఉంటాడు కనుక మనం మేలు చేయ నేర్చుకోవాలి అందుకనే పై వచనంలో అంటాడు మీ అమ్మ 15 మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును ఎందుకని ఉత్సవ కాలాలు చేస్తున్నాం కాబట్టి ఇటువంటి ఏ క్రియలు ఏ కార్యములు జరిగిస్తున్నాం కాబట్టి జరిగిస్తున్న మనం చేసిన ప్రార్థన ఆయన ఆలకించకుండా ఆయన కన్నులు మూసుకుంటానని చెప్పిన మాట లేఖన భాగం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు హేయమైన కార్యములు చేస్తూ మనం మొరపెట్టినప్పుడు ఆ మొర ఆయన ఆలకించడు అన్న సత్యాన్ని ప్రవక్త ద్వారా స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నాడు అందుకని ఇంకా రాయమన్నమాట మీరు మీ చేతులు చాపినప్పుడు మమ్మను మిమ్మను చూడక నా కళ్ళు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను మీ మిమ్మను కడుగుకొనుడి శుద్ధి చేసుకొనుడి ఇది చేయాలి మనం కడుగుకోవాలి శుద్ధి చేసుకోవాలి అంటే హేయమైన కార్యములు కాకుండా పరిశుద్ధమైన కార్యములు చేయగలిగినట్లు మేలంటే ఎవరికి మేలు మేలంటే ఏమిటి ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి మేలంటే సత్యవాక్యాన్ని ప్రకటించడమే జీవవాక్యాన్ని విన్నది మనం గ్రహించి మంచి పదార్థంలో వారికి మంచి బోధన బోధించే విధానం కలిగి ఉండటమే మేలు కీడు చేయటం మానాలి కీడు అంటే అబద్ధాలు చెప్పడం మానాలి మోసం చేయటం మానాలి మనం ఈ క్రియల వల్ల ఈ కార్యక్రమాల వల్ల ఒక సంఘము చెదిరిపోతుందన్న ఆలోచన కలిగి మేలు చేయడానికి ఇష్టపడేవారుగా ఉండాలి తప్ప మనము కీడు చేసేవారిగా లేక విసిగించేవారిగా కాకుండా లేక దేవుణ్ణి హృదయాన్ని బాధపరిచేవారు కాకుండా ఆయన సంతోషపరిచేవారు ఉండాలన్న సత్యాన్ని లేఖన భాగం స్పష్టంగా తెలియపరచారు మేలంటే ఏమిటి అన్నది ఒక్కసారి గలతీ సంఘానికి తెలియపరచిన మాట ఒకసారి చదువుదాం గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను దయచేసి వినాలని కోరుతున్నాను ఇక్కడ అంటాడు వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములంట్లో భాగమయ్యవను మోసపోకుడి దేవుడు వెక్కనింపబడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును
మను ఎలయనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరమును క్షయమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి ఆత్మ నిత్యజీవమును పంట కోయును మనము మేలు చేయుట యందు విసుకకయందము మనం అనేక మేలు చేసితేమని తగిన కాలమందు పంట కోతము ఇది మేలు అంటే ఏమిటంటే అక్కడ రాయబడు ఏ ఉపదేశాన్ని అయితే మనం పొందుతున్నాము అంటే ఏ ఉపదేశాన్ని ఏ బోధను ఏ సేవకుడి ద్వారా మనం పొందుతున్నామో వింటున్నామో ఆ విన్న దానిలో మంచి పదార్థాలు ఇతరులకు పంచాలి అది మేలు చేయటం అంటే మనం మంచి నిత్య జీవం ఇవ్వగలిగినట్లుగా శరీరాన్ని బట్టి మనం విత్తితే శరీరాన్ని మనం పంటకు వస్తాం ఆత్మను బట్టి విత్తితే మన నిత్య జీవాన్ని పంటకు వస్తాం అని కూడా స్పష్టంగా రాయబడింది అంటే మనం మంచి పదార్థములను గ్రహించుకుండా మంచి వాక్యం ఇది బాగుగా ఉంది బాగా చెప్పారన్న ఆలోచనతో కాకుండా చెప్పిన వాక్యం నీకు బాగా నచ్చినప్పుడు నీవు ఏ విషయంలో నువ్వు నచ్చబడ్డావో లేకపోతే ఏ పదము వల్ల నీవు మార్చుకోవడానికి ఇష్టపడ్డావో ఆ పదాన్ని ఇతరులకు బోధించేవాడిగా నీవు ఉండగలగాలి అదే ఇతరులకు చేసే మేలు అన్న సత్యాన్ని లేఖనం అంటే ఆత్మను బట్టి విత్తే అనుభవం మనం కలిగి ఉండాలి శరీరాన్ని బట్టి కాదు సుమా లోకాన్ని బట్టి కాదు ఆత్మను బట్టి విత్తగలిగిన అనుభవం నీలో ఉంటే నీవు నిత్యజీవమైన పంట కోస్తావు అలా కొయ్యకుండా శరీరమును బట్టి నువ్వు పంట కోస్తున్నట్లయితే దేవుడు వెక్కిరింపబడ్డు కానీ నేను నీవే మోసపరచిపోతావు అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియదు మేలు అన్న పదం దగ్గర అక్కడ రాయబడిన మాట కీడును విసర్జించడి మేలు చేయడి ఏం మేలు చేయాలి అంటే ఒక వ్యక్తికి ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు ఒక వ్యక్తికి ఎంత పెట్టినా తృప్తి ఉండదు కానీ తృప్తి ఎప్పుడు కలుగుతుంది అంటే దేవుని వాక్యం ద్వారా తన హృదయాన్ని మార్చుకునే రీతిలో నువ్వు బోధించగలిగితే వారికి పంచగలిగితే వారికి వాక్యోపదేశం చేయగలిగితే వారు రక్షణ మార్గంలో నడిపించడమే కాకుండా దేవునికి ఇష్టులుగా ఈ లోకంలో జీవిస్తూ దేవుని నుంచి అనేకమైన మేలు పొందగలిగిన అనుభవానికి వారు రాగలరు అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నారు కనుక క్రైస్తవులుగా జీవిస్తున్న మన జీవిత విధానం యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో పుట్టవలసిన ఆవశ్యకత ఎందుకు వచ్చిందంటే తండ్రి ప్రజల పట్ల విసుగు చెందాడు కనుకనే రెండో కారణం కూడా చూద్దాం అదే యశగ్రంథం 43:24 చదివి ముందుకు సాగుదాం నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు నీ బలి పశువుల కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరే కదా నీ పాపముల చేత నన్ను విసిగించితివి నీ దోషముల చేత నన్ను ఆయాసు పెట్టితివి ఇది రెండవ కారణం చెప్తున్నాడు ప్రవక్త అయిన యెషయానే విసుగు చెందిన తండ్రిని తండ్రి తన కుమారుని లోకంలో పుట్టింపచేశాడని చెప్తూ ఎందుకు విసుగు చెందాడో కూడా వివరాలు ఇస్తున్నాడు ఆయన తండ్రి అయిన దేవుడు ఎందుకు విసిగించబడ్డాడు ఆయన ఎందుకు విసుగు చెందాడు అంటే ఒకటి నియామక కాలం ఉత్సవ కాలంలో నియమించుకున్నాం కనుక ఆయన విసుగు చెందాడని మొదటి కారణం రెండవ కారణం పాపముల చేత ఆయన విసిగించామంటున్నాడు రెండవది దోషముల చేత ఆయన ఆయాసపెట్టామని చెప్పిన మాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం కనుక మనం దేవుణ్ణి విసిగించేవారిగా కాకుండా దేవుణ్ణి సంతోషపరిచే రీతిలో యేసుక్రీస్తు లోకములో జన్మించడానికి ఆవశ్యకత కలిగింది యేసుక్రీస్తు నామాన్ని స్మరిస్తున్న మన జీవిత విధానంలో ఒక సత్యాన్ని గమనించి యేసే నా రక్షకుడని మనం నోటితో ఒప్పుకున్న మనలో పాపపు క్రియలు కానీ దోషపరితమైన నడవడిక కానీ లేక ఉత్సవ కాలంలో అమావాస్య పౌర్ణమి అనే ఆ ఉత్సవ కాలంలో కానీ కాకుండా దేవుడిచ్చిన సన్నిధి ఎందుకనే విశ్రాంతి దినములను మీరు ఆశ్రయించుడి అన్నమాట మనం చూస్తున్నాం అంటే మందిరానికి మనం వెళ్ళాం ఆదివారం వస్తే మందిరానికి వెళ్ళాం కానీ సెమి క్రిస్మస్ మాత్రం ఖచ్చితంగా వెళ్తాం ఎందుకంటే అది మనం నియమించుకున్న కాలం అది ఈ ఉత్సవ కాలం అనేది మనం నియమించుకున్నాం కనుక అందరూ వస్తారు ఆ రోజు కానీ ప్రతి ఆదివారం మందిరానికి మాత్రం రారు క్రిస్మస్ రోజు రారు నూతన సంవత్సరం అప్పుడు రారు అదే గుడ్ ఫ్రైడే అప్పుడు రారు అదే రీతి ఈస్టర్ రోజు రారు ఏ రోజు కూడా రారు ఎందుకంటే ఆ రోజులు వాళ్ళకి పనులు ఉంటాయి కానీ అదే ఉత్సవ కాలాన్ని నియమించుకున్నా చూసారా ఆ కాలాన్ని మాత్రం ఖచ్చితంగా వస్తున్నారు కారణం ఏమిటి అని అంటే అది ఆనందాన్ని ఇస్తుంది కొంతసేపు ఆనందాన్ని ఇచ్చేది తప్ప అది పూర్తి జీవిత కాలం అంతా ఆనందాన్ని ఇచ్చేది కాదు కానీ ఆ కొంతసేపు ఆనందము కొరకు నువ్వేం చేస్తున్నావు అని అంటే జగడాలు కలుగుతున్నాయి సమస్యలు జరుగుతున్నాయి వేదనలు కలుగుతున్నాయి ఎడబాటు కలుగుతుంది తల్లిదండ్రుల మధ్య యవనస్తుల మధ్య అనేకమైన వ్యత్యాసాలు కనపడుతూ ఉన్నాయి ఇటువంటి వాటి వల్ల దేవుని ఆత్మ దుఃఖపడుతుంది తప్ప దేవుని ఆత్మ సంతోషపచ్చే అవకాశం లేనే లేదు అందుకనే ఆయన విసుగు చెందిన వ్యక్తిగా ఉన్నాడు కనుకనే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు
యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి పంపడానికి ఎలా పంపించాడో అది కూడా చెప్పాడు కదా. కన్యక గర్భమున ఆయన జన్మెత్త ఇమ్మానుయేల్ పేరు మీద ఆయన జన్మన వస్తాడు. దేవుడు తోడై ఉండి నడిపించడానికి లోకానికి వస్తాడన్న సత్యాన్ని ప్రవక్త ద్వారా తెలియపరిచిన మాట మనం చూస్తున్నాం. కనుక ఆయన వైపు చూద్దాం, ఆయన నుంచి అనేకమైన మేలు పొందుదాం. దేవుడి మాటలు మన హృదయంలో నేను కట్టి ఫలింపు చేయనుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు ఆచయం కలిగిన దేవ, ఆశ్చర్యకరుడు ఆలోచనకత్వమైన రాజా, అయ్యా క్రీస్తు లోకంలోకి రావడానికి గల కారణాలు ఏమిటో అయ్యా ఒక్కొక్కటిక మేము ధ్యానిస్తుండగా ఆయన ధ్యానిస్తున్న ఆ లేఖన భాగ సత్యాన్ని గ్రహించే ఆత్మను వినగలిగిన చెవులను గ్రహించగల మనసు నాకు మా కలగచేసి మీరు మేము పొందమని ఈ ఆత్మీయ స్పర్శ ద్వారా ఎవరెవరైతే నీ మాటలు ఉంటున్నారో వారందరి కుటుంబాలకు కాసిన మేలును సమృద్ధిని కలగచేసి ఈ క్రిస్మస్ దినాలకు కాసిన ఆనందాన్ని ప్రతి కుటుంబానికి నాయన నీ ఆత్మచేత కలగచేసి మీరు మేము పొందమని జరగబోతున్న కార్యాలన్నీ కూడా నేను ఆమె ఘనత కొరకు జరిగించుకొని మీరు మేము తెచ్చుకోనమని అయా బలహీనలను పారిసి బలాన్ని అనారోగ్యంతో ఉన్నవారు కాసిన ఆరోగ్యము సమస్యలను కాసిన పరిష్కారం చూపించి నిజమైన దేవుడు నీవని అనేక మంది నీ వైపు చూడనట్టుగా నీ ఆత్మ నడిపింపు దయచేసి మీరు మహిమ కంత ప్రభులు ఆరోపించుకోనమని నా ప్రభువు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామమును ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తునామమును అందరికీ వందనాలు. దయచేసి బాబు కూడా కొన్ని మాటలు చెప్పని ఆశపడుతున్నారు కనుక దయచేసి వినాలని దేవుని పేరుట తెలియపరుస్తాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచయ కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచయను ప్రారంభించి 2017లో తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచయను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాము. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణము చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్థులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చి ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొని వచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.